హలో అండ్ వెల్కమ్ టు రెయిన్బో టీవీ. అతివృష్టి అనావృష్టి అంటే ఇదే. భీమ్ల నాయక్ శాంసింగ్ రాయ్ సినిమాలకు ప్రతి విఆర్ఓకి సినిమా డ్యూటీనే. అదనపు ఆటలు తగవు, అదనపు రేట్లు తగవు, ఇలా నానా యాగి. RRR వేళకు అవన్నీ గాల్లో కలిసిపోయాయి. అతి దారుణంగా తయారైపోయింది వ్యవహారం. ప్రభుత్వం కళ్ళు మూసుకోమందో, అధికారులు మూసుకున్నారో, ప్రతి చోట తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు షోలు వేసేశారు. టికెట్లు 1000 రూపాయల వంతున అమ్మేశారు. కౌంటర్లు మూసేసి తమ చిత్తానికి రేట్లు పెంచేశారు. రోజుకు 5 ఆటలు అంటే 6-7 కూడా వేసేశారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఉన్నాడనో, కొడాలి నాని స్నేహితుడు NTR ఉన్నాడనో, మరి ఇంకా ఏ కారణం ఉందో, మొత్తానికి RRR సినిమా టికెట్లు షోల అరాచకానికి గేట్లు ఎత్తేశారు. జనం ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ సినిమాపై పగబట్టారు అన్నది నిజం అనుకోరా? ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాదించిన మంత్రులు ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీసులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి థియేటర్ల దగ్గర డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఇది అధికారికంగానా అనధికారికంగానా? అధికారికంగా అంటే ప్రభుత్వానికి నిబంధనలు తోసిరాజని షోలు వేస్తున్న సంగతి తెలుసుకోవాలా? మరి జగన్ ప్రభుత్వం ప్రజల్లో పలుచన కావడానికి ఇదో రీజన్ అవుతుందన్న సంగతి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని జనాలు అనుకుంటున్నారు. Please do subscribe. Please subscribe to. Please do subscribe. Please subscribe. Please do subscribe to Rainbow TV. Rainbow TV. Thank you. To Rainbow TV. Rainbow TV. To Rainbow TV YouTube channel.